హిందూపురంలో బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం సాధించారు. 31,602 మెజారిటీతో బాలకృష్ణ గెలుపొందారు. హిందూపురంలో ఆయన అభిమానులు సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. బాలయ్య టీడీపీకి స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు. విభిన్న శైలితో ఆయన తీరు ఉంటూ ఉంటుంది. ఈసారి కూడా ఆయన హిందూపురం నుంచి పోటీ చేశారు. హిందూపురంలో గెలుపొందారు. ప్రస్తుతం ఆయన అభిమానులు హిందూపురంలో పోటీ చేసి గెలిచినటువంటి బాలకృష్ణ అభిమానులు సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. ఆ దృశ్యాలను మనం స్క్రీన్ మీద చూడవచ్చు. మా ప్రతినిధి యోగానంద్ అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం హిందూపూర్ విజయానికి సంబంధించి ఓవరాల్గా ఉమ్మడి అనంతపూర్లో ఏ విధంగా పరిస్థితి ఉంది, అన్ని నియోజకవర్గాల్లో ఎట్లాంటి పరిస్థితి కనపడుతుంది, మా ప్రతినిధి యోగానంద్ అనేది తెలుసుకుందాం. యోగానంద్, బాలకృష్ణ మూడోసారి గెలిచినట్టుగా కనపడుతోంది. ప్రస్తుతం ఓవరాల్గా అనంతపూర్లో పరిస్థితి ఎట్లా ఉంది? మరొకసారి ఫోన్ లైన్లోకి తీసుకుందాం. ఫోన్ లైన్ కట్ అయినట్టు కనపడుతోంది. అనంతపురంలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 14 నియోజకవర్గాల్లో కూడా ముందు నుంచి కూడా అనంతపురంలో మంచి పట్టు ఉంది టీడీపీకి. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో అక్కడ అనంతపురంలో వెనుకబడింది టీడీపీ, కానీ ఈసారి ఆ పరిస్థితి కనపడడం లేదు. ఈవెన్ అఫ్కోర్స్ మొత్తం రాష్ట్రం మొత్తం కూడా టీడీపీ కూటమి హవా కనపడుతున్నటువంటి పరిస్థితికి అనంతపురంలో ముందు నుంచి కూడా పట్టుంది కాబట్టి ఈసారి ఆ రిజల్ట్ మరొకసారి రిపీట్ అయ్యే అవకాశం కనపడుతోంది. సో అనంతపూర్లో ప్రస్తుతం స్టార్ క్యాంపెయినర్గా ఉన్నటువంటి బాలకృష్ణ గెలుపొందారు. ఆయన హ్యాట్రిక్ విజయం, ఇక్కడ మూడోసారి పోటీ చేసి గెలిచారు బాలకృష్ణ. దాదాపు 30,000 ఓట్ల మెజారిటీ తోటి, 31,602 టు బి ప్రిసైజ్, 31,602 ఓట్లతో బాలకృష్ణ గెలుపొందినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు బాలకృష్ణ అభిమానులు. మా ప్రతినిధి యోగానంద్ జాయిన్ అవుతున్నారు. యోగానంద్, బాలకృష్ణ గెలుపుకు సంబంధించి ఓవరాల్గా అనంతపూర్లో టీడీపీ పర్ఫార్మెన్స్ సంబంధించి ఎట్లా ఉంది పరిస్థితి? ఏ నియోజకవర్గాల్లో ఎట్లా ఉంది ట్రెండ్? ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపుగా క్లీన్ దిశగా ఇటు ఎంపీ స్థానాలు, ఇటు ఎమ్మెల్యే స్థానం అన్ని కూడా క్లీన్ దిశగా దూసుకెళ్తుంది టీడీపీ. తంపిక మెజారిటీ ఇప్పటికే దాదాపు 8 నియోజకవర్గాల్లో గెలుపు కన్ఫామ్ అయిపోయి అధికారుల నుంచి ఇక్కడ క్లియరెన్స్ తీసుకున్నారు. ఇక మిగిలిన 6 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, రాప్తాడు, పెనుగొండ, హిందూపురం, ఈ మూడు కూడా డిక్లరేషన్ తీసుకోవాల్సింది. ఇప్పటికీ అనంతపురం కూడా డిక్లరేషన్ తీసుకోవాల్సింది. ఇటు అనంతపురం జిల్లాలో దాదాపుగా తంపిక మెజార్టీ ప్రతి నియోజకవర్గంలోనూ భారీ రికార్డు స్థాయి మెజార్టీ దూసుకెళ్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో అందరి దృష్టి ఆకర్షించిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి గెలుస్తాడు లేదంటే కూడా అనేక బెట్టీలు కూడా పందేరాలు కాశారు. 31,650 మెజార్టీతో ఆయన దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం అయితే దాదాపు ఆయన గెలిపినట్టు కూడా స్పష్టంగా తెలుస్తోంది. 31,000 మెజార్టీతో హ్యాట్రిక్ దిశగా హ్యాట్రిక్ కూడా ఆయనకు సాధించారని చెప్పొచ్చు. దాపు జిల్లాలో అన్ని స్థానాల్లో కూడా టీడీపీ ఎంపీ అభ్యర్థుల్లో కానీ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో కూడా అన్ని చోట్ల కూడా ముఖ్యంగా రాప్తాడు, ధర్మవరం ఇలాంటి ప్రాంతాల్లో కూడా వెనకబడింది అనుకున్నాం టీడీపీ. కానీ పూర్తి స్థాయిలో రికార్డు స్థాయి మెజార్టీ రాప్తాడుతో 25,000, బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ ధర్మవరం 5,000 మెజార్టీ కూడా విజయం సాధించాడు. కదిరిలో హోరాహోరీ ఫైట్ నడిచినప్పటికీ దాపు ఆయన కూడా 6,000 పైన మెజార్టీతో దూసుకెళ్లాడు. దాపు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏ ఒక్క స్థానం కూడా వైసీపీ కనీసం దగ్గరలో కూడా పోటీ పరిస్థితి నెలకొంది. కేవలం ఒక్క మడసిర మాత్రమే ట్రయల్ నెలకొంది ఉంది. కేవలం 600-650 ఓట్ల మెజార్ హోరాహోరి పోరు నడుస్తుంది. అది తప్పించి మిగిలిన 13 నియోజకవర్గాలు ఎంపీ రెండు స్థానాల్లో కూడా భారీ రికార్డు విజయం సాధించుకోవాలి. ఒకవేళ మనం హిందూపురం చూసుకుంటే బాలకృష్ణ భారీ స్థాయిలో కూడా తీసుకెళ్తున్నావు చక్రి. కరెక్ట్ యోగానంద్, అంటే కొన్ని నియోజకవర్గాల్లో కొంచెం టగ్ ఆఫ్ వార్ ఉంటుంది అనుకున్నాం. మీరు చెప్పిన మడకశిర కావచ్చు, ధర్మవరం కావచ్చు, కదిరి ఒకటి, అలాగే సింగనమల, తాడిపత్రి, వీటిల్లో కొంచెం టఫ్ ఫైట్ ఉంటుందని అనుకున్నటువంటి పరిస్థితి. ఈవెన్ రాప్తాడులో కూడా కొంచెం టఫ్ అయ్యే అవకాశం కనపడినట్టుగా ఉంది. ఏంటి అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? ఎక్కడి నుంచి టర్న్ అయింది?